త్రీ టీవీ యూట్యూబ్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఇప్పుడు ఇవాళ నేను చెప్పబోయేటువంటిది ఆస్థమా అంటే ఉబ్బసం అంటుంటాం కదండి అంటే ఊపిరి పీల్చుకోవడంలో చాలా కష్టంగా ఉంటుంది ఆ లక్షణం దాన్ని మనం ఉబ్బసం అంటాం అది మెడికల్ టెర్మినాలజీ చెప్పాలంటే బ్రాంకియల్ ఆస్థమా ఊపిరితిత్తరికి సంబంధించినటువంటి దాన్ని మేము ప్రాణవహ సంస్థానం అంటాం ప్రాణవహ స్రోతస్సు అంటాం దానికి సంబంధించినటువంటి వ్యాధిగా చెప్తూ ఉంటాం అయితే ఇప్పుడు ఇక ఉబ్బసానికి అర్థం ఏమిటి మనం ఊపిరి పీల్చుకోవడంలో చాలా కష్టంగా ఉంటుంది ఒకరిని పీల్చేసుకున్న వదలడం ఇంకా కష్టంగా ఉంటుంది అంటే ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ అంటాం కదా ఎందుకు కష్టంగా ఉంటుంది అంటే మనం ముక్కు దగ్గర నుంచి ఊపిరితిత్తుల వరకు ఒక పెద్ద ట్రాక్ ఉంటుంది ఆ ట్రాక్ని మామూలుగా ఎనట ప్రకారం ట్రేకి అంటాం పెద్ద షూస్ బ్రాంక్ అంటాం దానిక చిన్న ట్యూబ్స్ బ్రాంకియోలు అంటాం అది లంగ్స్లో గడిపోయిన తర్వాత చిన్న ఆవు ఉంటాయి వాటిని ఆల్వియోల్ అంటాం ఈ ప్రాసెస్లోను ఫ్రీగా ఉండకుండా అక్కడ అవరోధం కలుగుతుంది కలిగితే మనకి ఇది పిల్లి కూతుల శబ్దాలు వస్తాయి అలాగా ఊపిరి ఊపిరి వదులుతున్నప్పుడు ఒకప్పుడు పీల్చుకు పీల్చుకున్నప్పుడు కూడా ఆ లక్షణాన్ని బట్టే మనం బ్రాంకి పోల్చవచ్చు ఇక్కడ డిఫరెన్షియల్ డయాగ్నసిస్ అని చెప్పి ఒక వర్డ్ ఉంది అంటే ఏం లేదు ఒకే లక్షణము ఎన్ని రకాల వ్యాధుల్లో ఉండొచ్చు ఇప్పుడు దగ్గుంది ఫారింజైటిస్ గొంతులో ఇన్ఫెక్షన్ బ్రాంకైటిస్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పాం కదా వాయునాడాలు పెద్దవిగా ఉంటే అవి బ్రాంకై అది బ్రాంకైటిసా లేదా బ్రాంక్యోలైటిసా న్యూమోనియావా టీబీవా ఎలాంటి దేనిలోనే దగ్గు ఉండొచ్చు కదా దీని డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఉంటాం ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆయాసం అనేటువంటిది కొన్ని కొన్ని హృదయ రోగాలు గుండె జబ్బుల్లో వస్తాయి దాన్ని కాడియా కాస్తమా అంటారు కొన్ని కొన్ని రీనల్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్లోను రివర్స్ రిఫ్లెక్స్ వచ్చి ఆయాసం రావచ్చు ఇలాగా దాన్ని రీనల్ ఆస్తమా ఈ పేర్లు పక్కన పెట్టండి ఇప్పుడు మనం డీల్ చేస్తున్నది ఉబ్బసము బ్రాంక్యల్ ఆస్తమా దీన్ని ఆయుర్వేదిక్లో తమక శ్వాస అనే రోగంతో వర్ణించాడు తమకము అంటే ఏం లేదు మనకి ఏ సార్ట్ ఆఫ్ డార్మెన్సీ అంటే ఏంటి ఒక మోహం అలా మత్తుగా ఉండడం మనం కొన్ని కొన్ని ప్రాంతాల్లో మబ్బుగా ఉంది అంటారు మబ్బుగా ఉండడానికి నీకు డ్రౌజీగా ఉంది అది ఈ తమక ఈ శ్వాస శ్వాస అంటే మామూలుగా పా పదానికి అర్థం ఏంటంటే నీ తనకు రెస్పిరేషన్ శ్వాస అంటాం వస్తే కాస అంటాం ఈ శ్వాస నార్మలా డిసీజా డిసీజ్గా వర్ణించినప్పుడు మేము శ్వాస రోగము అంటాం అది ఎలాంటి ఆ శ్వాస రోగంలోనూ అసోసియేటెడ్ ఫ్యాక్టర్ ఏమిటి తమోగుణం తమక తమకం అంటే డ్రౌజీగా ఉంటాం దగ్గి దగ్గి ఆయాసంతో ఇదైపోయి ఏ ఆఫ్ ఇది డ్రౌజీ అయిపోతాడు కాబట్టి ఈ పేరు పెట్టారనమాట తమక శ్వాస దీని దగ్గర ఈ వ్యాధి ఎందుకు వస్తుంది కారణాలు ఏమిటి సాధారణంగా ఆకాశం మేఘావృతం అయినప్పుడు వాతావరణంలో హ్యూమిడిటీ పెరిగినప్పుడు ఇక ఇంకా రేపేలుండో సైకిల్ వస్తుంది అన్నప్పుడు ఆ ఋతువుల్లో అంటే మన జూలై ఆ ప్రాంతంలో వర్షాకాలం భాద్రపద మాసం ముందు ఆయుర్వేదిక్లో ఋతువులు సీజన్స్ ఆ మోడల్లో చెప్తారనుకోండి కానీ మనకు బోధపడేటానికి చెప్పాలి అంటే ఇవి తర్వాత దుమ్ము ధూళి ఇలాంటివి మన శరీరానికి పడకపోయినా అంటే వీటిని ఏమంటాము ఏదో మనకి ఎలర్జీ ఎలర్జీ అంటే మనకి ఒంటికి పడటం లేదు సూటబుల్ కావట్లేదు అయితే ఈ ఆయుర్వేదిక్లో అసాత్మ్యత సాత్మ్యత అంటే నీకు బాడీకి సూటబుల్ అసాత్మ్యత అంటే అన్సూటబుల్ ఇట్ ఈజ్ అలెర్జిక్ కాబట్టి అసాత్మ్య జ అంటే ఈ అసాత్మ్యత వల్ల వచ్చినటువంటిది ఈ ఆయాసాన్ని అసాత్మ్య జ దేనికి ఈ అసాత్మ్యత అంటే అది అంత వేగంగా మనం పోల్చలేము ఏదైనా పోల్స్తే దాని దూరంగా ఉండగలం ఉదాహరణకి వాతావరణంలో ఉండేటువంటి క్లైమేటిక్ మార్పులు అంటే హ్యూమిడిటీ ఫ్యాక్టర్ ఎంత ఉంది అనేటువంటిది మెయిన్గా క్లైమేట్లో డిసై డిసైడ్ చేస్తుంది తర్వాత కంటికి కనిపించవు ఇప్పుడు ఏదో మన పుప్పడి రేణువులని ఫ్లవర్స్ నుంచి కొన్ని కొన్ని పదార్థాలు ఎగురుతూ ఉంటాయి అలాగే కెమికల్స్ వాతావరణ కాలుష్యం కార్బన్ అండి అవి తర్వాత ఈ సిమెంట్ ఫ్యాక్టరీస్ నుంచి వాటి నుంచి బయటికి వచ్చేటువంటివి ఇలా ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి కొన్ని కెమికల్స్ గాల్లో ఉంటాయి తర్వాత ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులు ఉంటారు వాళ్ళకు కొన్ని కొన్ని కెమికల్స్ పడవు కాబట్టి ఏదైతే నీ ఒంటికి పడదో అది అసాత్మ్యత అదే ఎనర్జీ కాబట్టి ఎలర్జీ వల్ల వచ్చేటువంటిది అసాత్విక కారణంగా ఒకటి చెప్పాడు రెండో కారణం ఏంటి వారసత్వం అంటే కులజ అంటే ఈ ఒక ఫ్యామిలీస్ అలా దిగుతోంది అదే హెరిడిటరీ ఫ్యాక్టర్ అంటాం ఎలర్జీ ఒక కారణం హెరిడిటరీ ఒకటి కారణం మూడవది ఏంటంటే మానసిక ఉద్వేగాలు సైకోజెనిక్ నువ్వు చాలా ఏదో ఒక యాంగ్జైటీతో కానీ డీప్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్తో కానీ ఇలాంటి వాటితో సఫర్ అవుతున్నారనుకోండి అది సైకోజెనిక్గా నీకు మళ్ళీ ఆస్తున రావచ్చు అయితే ఈ కారణాన్ని బట్టి అది నేను ఎంత ఇబ్బంది పెడుతుంది అది నీకు ఎంత వేగంగా తగ్గుతుంది అనేటువంటిది ఈ కారణాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఆయుర్వేదిక్లో చెప్పాడు ఇంకా ఆయుర్వేదిక్లో ఏం చెప్పాడు తమక శ్వాస గురించి సంతమక ప్రతమక అన్నాడు ఈ అలర్జీస్ వల్ల అసాత్మజ వల్ల వచ్చినటువంటి కారణంగా ఉండి మళ్ళీ ఈ పిల్లి కూతల శబ్దాలు వస్తూ రోగం కాని వస్తే దాన్ని సంతమక అంటాడు ప్రథమక అంటే దానికి ఫీవర్ కూడా అసోసియేట్ అయి ఉంటుంది అయితే ఆస్తమలో ఫీవర్ ఎందుకు ఉంటుందండి అంటే ఎప్పుడైతే నీకు రెస్పిరేటరీ సిస్టమ్ తాలూకా ఫిజియాలజీ ఆల్టర్ అయ్యి నీకు ఈ ఆయాసం వచ్చిందో నీ ఇమ్యూనిటీ పోతుంది రెస్పిరేటరీ సిస్టమ్ తాలూకి ఇమ్యూనిటీ పత్తుంది పర్టికులర్లీ పోతుంది ఆ హెపిథిలి టిష్యూస్ ఈజీగా ఇన్ఫెక్ట్ కాబడతాయి ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే బాడీలోకి వచ్చిందో అది ఎక్కడ ఇన్ఫెక్షన్ కానివ్వండి ఫీవర్ వస్తుంది కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ని ఇమీడియట్గా మనం ఏ సిస్టంలో ఇన్ఫెక్షన్ ఉందో పట్టగలం అది యూరినరీ సిస్టమా లేకుంటే గ్యాస్ట్రో ఇంటెస్టైరల్ సిస్టమా అని మన లక్షణాలను బట్టి తెలుస్తుంది ఇక్కడ ఒకప్పుడు మన ఏమీ తెలియకుండా ఒక ఫీవరు హెడేక్ ఈ రెండు ఇన్ఫెక్షన్స్ ప్రధానమైనటువంటి లక్షణాలు కంటికి కనిపించినా కనిపించకపోయినా సో కాబట్టి ప్రథమకా అన్నాడు ఇప్పుడు ఈ లక్షణం ఇప్పుడు కారణం తెలుసుకున్నాం లక్షణం తెలుసుకున్నాం దీని తనకు చికిత్స గురించి వచ్చే పక్షంలోనూ ఆయుర్వేదిక్లోనండి వచ్చినటువంటి రోగాలు తగ్గుతాయే తగ్గవా అన్న దాని మీద చక్కటి మనకి అనాలిసిస్ ఇచ్చాడు వ్యాధుల్ని ఆ యాంగిల్లో దాని ప్రోగ్నోసిస్ అంటాం మోడర్న్ లాంగ్వేజ్లో వాట్ ఈస్ ద ప్రోగ్నోసిస్ ఆఫ్ ది డిసీజ్ అంటే తగ్గుతుందే తగ్గదా సుఖ సాధ్య ఈజీలీ క్యూరబుల్ అసాధ్య నాట్ క్యూరబుల్ ఇన్క్యూరబుల్ కేటగిరీలో కష్టసాధ్య యాప్య ఈ వర్డ్స్ వాడాడు యాప్యము అంటే అది కష్టసాధ్యం యూ కెన్ మేనేజ్ నువ్వు దాన్ని కంట్రోల్లో పెట్టుకోగలవు నియంత్రించగలవు నువ్వు సఫర్ కాకుండా నీ లక్షణాల నుంచి నువ్వు ఎలా నియంత్రించుకోవాలి అది ఎలా లాంగ్ మేనేజ్ చేసుకోవాలి దీన్ని యాప్య అంటాడు ఇది తమక శ్వాస సోకాళ్ళు బ్రాంకెల్ ఆస్తమ మాకు యాప్య వ్యాధి సుఖసాధ్యం కాదు అసాధ్యం నూరు పెట్టలేదు మరి దీన్ని ఏదో చిన్న మంది పూర్తిగా తగ్గించేస్తాం అన్నారంటే అది ఆయుర్వేదానికి వ్యతిరేకమే ఆయుర్వేదంలో ఎక్కడా లేదు సో కాబట్టి ఇదోటి అయితే చరక మహర్షి అంటే ఆయుర్వేదికలోనండి చరక మహర్షి అందరికంటా కూడా ఏన్షియంట్ పీరియడ్ వాడు అంటే క్రీస్తు నాటి వాడు మనకు చరక సంహిత అని చెప్పి కొన్ని కొన్ని పుస్తకాలు కూడా దొరుకుతుంటాయి సరే ఆ హిస్టరీలో మనం ఎక్కువ వెళ్ళదు అది హిస్టరీ వేరే పార్ట్ అలాగే సుశ్రుతుడు మన ఏడీలోకి వస్తాడు సర్జన్ వాగ్బటడు ఇంకా లేటర్ వాడు వీళ్ళు ముగ్గురిని కలిపి చరక సుశ్రుత వాగ్భటల్ని మేము వృద్ధత్రేయము అంటాం ఎందుకు చెప్తానంటే వీడు ముగ్గురు ఒక చోట కూర్చుని రాసిన పుస్తకాలు కావు ఎవరెవరు జమానాలో వాళ్ళు రాశారు మేము అన్నీ చదువుకుని ఈనాడు మాకు కావాల్సింది కంపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు చరక ఏమన్నాడంటే కొత్తగా ఈ తమక శ్వాస బ్రాంకెలాస్మా వస్తే నువ్వు సక్సెస్ఫుల్గా ట్రీట్ చేస్తే మళ్ళీ అది పూర్తిగా నయమైపోవచ్చు అని అన్నాడు అదొక్కటే ఎక్సెప్షన్ ఆయుర్వేదికలో తమక శ్వాస అంటే దానికి అది చెప్పాడు స తమక శ్వాస సాధ్యోవాత్ నా ఓతహ కొత్తగా వచ్చింది సక్సెస్ఫుల్గా ట్రీట్ చేస్తే తగ్గుతుంది లేకపోతే మాత్రం స్పష్టంగా చెప్పాడు ఇది మేనేజ్ చేసుకోవాలి దీనిలో ఏమంటాడంటే ఇది మాకు వాతరోగంలోకి వస్తుంది కఫం అవరోధజం అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా బ్రాంకెల్ ట్రీ అంతా కూడా అది రెండు రకాలు కొన్ని కొన్ని సందర్భాల్లోనూ ముందు కన్స్ట్రిక్ట్ అయిపోతుంది దాని లోపలిక ఏం ఫార్మేషన్ ఉండదు అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల మూసుకుపోతుంది అప్పుడు కూడా మనం రెస్పిరేషన్లో ప్రాబ్లం వస్తుంది ఒకప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఏమవుతుంది ఒకప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చి కానీ ఇన్ఫ్లమేషన్ ముదిరి కానీ లోపల ఊజ్ అవుతాయి ఆ గ్లాండ్స్ నుంచి కఫం ఫార్మ్ అవుతుంది ఆ కఫం బయటికి పోతే తాత్కాలికంగా ఉపశమనం ఉంటుంది దానికి దాని మ్యూకస్ అంటాం కదండి మ్యూకోలైటిక్స్ మ్యూకస్ బయటికి పంపించడానికి బ్రాంకో డైరేటార్స్ ఆ వాయినాడాలు వికసించాలి బికస్ ఈ రెండింటి వల్ల మీకు ఉంది ఇమీడియట్ రిలీఫ్ దానికి బోల్డైన మందులు ఉన్నాయి సరే మనం మోడర్న్ ట్రీట్మెంట్లో యాంటీ అలర్జిక్ ఇస్తారు తర్వాత బ్రాంకో డైరెక్టర్స్ ఇస్తారు వ్యాధి తారక సివియారిటీ ఏ వ్యాధి అయినా ప్రవర మధ్యమ అవర సివియారిటీ అది మందంగా మైల్డ్ గ్రేడ్లో ఉందా మోడరేట్ గ్రేడ్లో ఉందా సివియర్గా ఉందా దీన్ని బట్టి అది ఎంతవరకు మనకు రిలీఫ్ ఇస్తుంది ఎన్ని రోజుల్లో రిజల్ట్ చూపించగలం వీటి మీద ఆధారపడి ఉంటుంది అయితే ఇప్పుడు దీనికి చికిత్స చేస్తున్నప్పుడు ప్రధానంగా ఏంటంటే ఈ వ్యాధి రెస్పిరేటరీ సిస్టంలో ఉన్నప్పటికీ కూడా నీ డైజెసివ్ సిస్టంలో ఎంత హెల్త్ బాగుంటే తిన్నది చక్కగా అరిగి మెటబాలిజం అయ్యి మోషన్ ఫ్రీగా ఉంటే మోషన్ ఫ్రీగా అవడం అనేటువంటిది చాలా అవసరం ఏ డిసీజ్కైనా కాబట్టి అందుకే తమకేతు రేచనం అంటాడు తమక శ్వాసలో రేచనం మోమ్ రిలాగ్జైట్ ఫ్రీగా ఉండరు మోషన్ ఉంటే నీకు అది రిలీఫ్ ఉంటుంది సరే ఇది ఒక ఇండైరెక్ట్ బాడీని స్టిమ్యులేషన్స్ అలాగే మా కఫరోగాల వమన కర్మ అంటాడు ఆ పంచకర్మల్లో ఒక కర్మ అది సపరేట్ డిస్కషన్ ఇక్కడ మళ్ళీ మనం ఈ బ్రాంకెలాస్ మాకి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మా దాల్లో ఉండేటువంటి వాటిల్లోనూ ఏం ట్రీట్మెంట్ మేము రాయిస్తాము అంటే పట్టమొదటి అజీర్ణానికి ఇస్తాం తర్వాత ఆయాసం ఇప్పుడు ఇమీడియట్గా పేషెంట్కి కావాల్సింది నీ థీరీ అంతా చెప్పడం కాదు నాకు రిలీఫ్ కావాలి అంటాడు కాబట్టి మాకు కనక కనక అంటే గోల్డెన్ అందరికీ ఏదో ఒక బంగారం కానీ ఒక మూలికను కూడా అంటాం మేము దేని ఉమ్మెత్త అని కనక అంటాం ఆ ఉమ్మెత్త ప్రధానంగా ఈ బ్రాంకోడైలిటేషన్ని పనికొస్తుంది తర్వాత డ్రై చేస్తుంది ఈ సిక్రేషన్స్ అన్నీ కూడా వెట్టగా వస్తుంటాను దానికి పనికొస్తుంది కాబట్టి దాంతో ఒక లిక్విడ్ తయారు చేస్తాం కనుక ఆసవ అరిష్ట అనే పదాలు జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను ఏదైనా ఒక మూలికని బాగా ఒక డికాక్షన్ కింద కాచి అప్పుడు చల్లారిన తర్వాత ఎక్కడో కొన్ని భూమిలోనో దేనిలోనో కూడా చాలా రోజుల పాటు ప్రిజర్వేషన్ చేస్తే దానిలో మైల్డ్గా ఆలకార్ట్ జనరేట్ అవుతుంది అప్పుడు దాన్ని మేము అరిష్టము అంటాం ఒకసారి వేడి చేసి కషాయం కాచిన తర్వాత ఈ ఫెరమెంటేషన్ ప్రాసెస్ చేస్తే అరిష్టం ఈ వేడి ప్రక్రియ లేకుండా ఈ కేవలం దాన్ని దంచేసి కొన్ని మాకు భవిష్యత్ కల్పనలో ప్రొసీజర్లు ఉంటాయి ఆ విధంగా ఈ ఫెర్మెంటేషన్ ప్రక్రియ చేస్తే ఆసవ అందుకే చూడండి ద్రాక్ష అరిష్ట అంటాడు ద్రాక్ష ఆసవ అంటాడు మీకు రెండు ద్రాక్షే తయారీ విధానం డిఫరెంట్ ఇక్కడ మేము కనకాసవ కనకాసవ అంటే ఉమ్మెత్త ప్రధానంగా ఉన్నటువంటి ఒక మెడిసిన్ అది లిక్విడ్ రూపంలో ఉంటుంది అది మీకు ఆయాసం తగ్గడానికి పనికొస్తుంది సరే నీకు వయస్సుని బట్టి సాధారణంగా పెద్దవాళ్ళకైతే ఓ నాలుగు జిమిషాల మందు నాలుగు జిమిషాలు వేడి నీళ్లు కలిపి రెండు సార్లు మూడు సార్లు అనేటువంటిది ఇస్తాం అలాగే పిప్పల్ యాసవా పిప్పలి పిప్పలి కఫాన్ని బాగా హరిస్తుంది డైజెషన్ బాగా తోడ్పడుతుంది అది కూడా మీకు ఉత్తేజం కలిగిస్తుంటే ఇక్కడ అన్నీ కూడా ఏంటంటే హార్ట్ వేడేవాళ్ళు వాతరోగం కదండి కఫ వాత ప్రధానము కఫా అనుబంధము కాబట్టి రెండింటికి పరిగొస్తుంది పిప్పలి కాబట్టి ఆ పిప్పలి యాసవా కూడా ఇస్తుంటాం ఇదిలా ఉంటే ఇక మాత్రంలోకి వచ్చే మాట ఉంటే అంటే ఎక్యూట్గా ఇదే బా వ్యాధితో సఫర్ అవుతున్నప్పుడు ఏం ట్రీట్మెంట్ ఇస్తావు ఆ వ్యాధి తగ్గిన తర్వాత కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వగలం ఇప్పుడు మన మోడర్న్ దాంట్లో ఏంటంటే సఫర్ అవుతున్నప్పుడు ఇస్తారు తర్వాత ఇక ఏం లేదు మళ్ళీ నీకు అలర్జీ రాని మళ్ళీ నీ సిమ్టమ్స్తో బాధపడి మళ్ళీ మంది ఇస్తూ ఉంటారు అంతకు మించి ఏం చేయలేరు దాని ఏమంటారు డీసెన్సిటైజేషన్ మా దాంట్లో రసాయన డ్రగ్స్ ఉన్నాయి కదండి ఆ రసాయన డ్రగ్స్ వల్ల బాడీకి నీకు ఇమ్యూనిటీ బిల్డ్ అయిపోతుంది ప్రతి సిస్టంలోనూ ఇమ్యూనిటీ బిల్డ్ పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్క ఒక్కొక్క రసాయనాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ శ్వాస కాస చింతామణి లేదా శ్వాస కుఠార రస ఇవన్నీ కూడా మాత్రలు అది డోసు అది పేషెంట్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం ఏజ్ని బట్టి వాళ్ళ తర్వాత టాలరెన్స్ బట్టి చాలా ప్రక్రియలు ఉంటాయి అనుకోండి అంటే మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను కానీ మీ అంతా మీరు వైద్యం చేసుకోమని కాదు నా దృష్టి కాబట్టి ఈ ఆయాసం తగ్గడానికి శ్వాస చింతామణి శ్వాస కుఠార రస ఆ తర్వాత డైజెసివ్ సిస్టమ్కి హింగస్టుగా చూర్ణ ఈ కనకాసవ పిప్పల్యాసవ అలాగే సోమాసవా అని సోమలత అని ఓ లత ఉంది ఒక హెర్బ్ అది కూడా మాకు కనకాసవ లాగా ఈక్వల్గా పనిచేస్తుంది సో ఈ డ్రగ్స్ తోటి వెళ్తాం తర్వాత అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే తగ్గిపోయింది సార్ తగ్గిపోయిన తర్వాత ఏమిటి మళ్ళీ రాకుండా ఏమైనా మందులు ఉంటాయంటారు మళ్ళీ రాకుండా నివారించేస్తా ఎలా అనగలండి ఇప్పుడే చెప్పాను అది మ్యా వీ కెన్ వెల్ మేనేజ్ బట్ వీ కాంట్ ఇరాడికేటెడ్ ఒకవేళ మళ్ళీ ఎప్పుడు జీవితంలో రాలేదు అంటే పాలవు ఉబ్బసం ఒకటి ఉంది చిన్నప్పుడు మన నెలల వయసులో వస్తూ ఉంటుంది పుట్టింది వెంబడి రెండు నెలలకి మూడు నెలలకి నాలుగు నెలలకి అది బ్రాంకెలు రాస్తాం అది నో డౌట్ అది సక్సెస్ఫుల్గా తగ్గిపోతే మళ్ళీ ఎప్పుడో జీవితాంతం రాకపోవచ్చు దాన్ని మన వాళ్ళు పాల ఉబ్బుస అన్నారు అంటే పాలు తాగేటువంటి వయస్సులో ఉపసం వచ్చింది ఆ ఉబ్బసానికి కారణాలు మనం ఊహించడం తప్పిస్తే ఏ ల్యాబొరేటరీలో డిసైడ్ చేయలేము అది కొంతవరకే ఆ ఎలర్జీని పట్టడం అనేటువంటిది కాబట్టి ఏం మార్పులు చెందాయో ఎంత సైకలాజికల్ యాగనీతో ఆ బాబు బాధ శిశువు బాధపడుతున్నప్పుడు ఎలర్జీ అంటే ఆయాసం వచ్చిందో బ్రాంకెల్ ఆస్మ అది ఆ పరిస్థితులు మనగానే పోతుంది సైకోజెనిక్ అయితే మనకే అంతే చాలా ఉద్వేగంలో ఉన్నప్పుడు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్లో ఉన్నప్పుడు బ్రాంకెలాస్మ రావచ్చు సిచ్యువేషన్ మారిపోతే మళ్ళీ మనకే పోవచ్చు ఆ క్రెడిట్ డాక్టర్ తీసుకుందికి నేను తగ్గించారంటే పొరపాటు సిచ్యువేషన్ మారింది కాబట్టి ఇక్కడ చెప్పవలసింది ఏంటి అంటే వ్యాధి తగ్గిపోయిందండి అప్పుడు మేము ఏం చేస్తామంటే రసాయనాలు ఇస్తాం ఏ రసాయనాలు ప్రాణవాహస్రోతస్ రెస్పిరేటరీ సిస్టమ్కి రసాయనం దానివల్ల ఏమవుతుంది అంటే దానికి సెన్సిటివిటీని తగ్గిస్తుంది డీసెన్సిటివిటీ పెరుగుతుంది వాటర్ రెస్పిరేటరీ సిస్టమ్ ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి ఈజీగా ఆ ఎలర్జీని తట్టుకునే శక్తి వస్తుంది డీసెన్సిటైజేషన్ అవడానికి అవకాశం ఉంది తర్వాత అప్పుడు ఏం ఏమి డ్రగ్స్ ఇస్తాం మేమంటే కరక్క ది బెస్ట్ తర్వాత హరితకి రసాయనం ఉంటాం తర్వాత అగస్త్య రసాయనం ఉంటాం అగస్యలను కూడా హరితకి ప్రధానం తర్వాత చిత్రకాది రసాయనం అగస్య రసాయనం అగస్య హరితకి రసాయనం ప్రధానంగా అది ఎంతకాలమైనా వాడచ్చు ఇప్పుడు ఇవాళ నేను వాడిన తప్పులేదు అది బ్రాంకెలాస్వాయం ఉండాలని లేదు కాబట్టి బ్రాంకెలాస్వాయం వాళ్ళకి మోర్ ఇండికేటెడ్ ఎందుకంటే ఆ రెస్పిరేటరీ సిస్టంలో వాళ్ళకి వీక్నెస్ ఉంది కాబట్టి అది ఎంతకాలమైనా వాడచ్చు ఆ నెలలు వాడంటాం తర్వాత శృంగారాభ్రరసాన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి దాంట్లో కూడా ఇందాక చెప్పేది ఉమ్మెత్తు పడుతుంది కానీ ఆ వాటికి ఏంటంటే అది కూడా మీకు రెస్పిరేటరీ సిస్టమ్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇప్పుడు ఆల్రెడీ తగ్గిపోయింది కాబట్టి డిసీజు నువ్వు ప్రాణాయామం వల్ల ఇప్పుడు ఈ స్పైరోమెట్రీ తాలూకా పల్మనరీ సిస్టము అంతా ఇమ్యూనిటీ పెరగడం గురించి చూడండి మన చిన్న మిషన్లు ఉంటాయి ఆ బాల్స్ ఓదరం చేయడం ఇవన్నీ ప్రాణాయామాలు చేసుకునే వాళ్ళకి అక్కనే అక్కర్లేదు ప్రాణాయామం చేయాలి ఇది వ్యాధితో సఫర్ కాకుండా ఉన్నప్పుడు కొంతకాలం చేస్తే మళ్ళీ వ్యాధిలో రావడానికి ఈజీగా రాకపోవచ్చు సరే ఇది ఒక అదృష్టమైనటువంటి వ్యవహారం ఈ కారణం అనేటువంటి మనం గుప్పుకరు పట్టలేము కాబట్టి ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు ఏం చేయాలో చెప్పాను తర్వాత ఇంకొకటి వ్యాధి మనం సఫర్ అవుతున్నప్పుడు మాకు స్థానిక చికిత్స ఉంది అంటే ఏంటి చెస్ట్ మీద మన వీపు మీద కూడా కర్పూర తైలము అదాన్ని బాగా రాసి వేడి నీళ్ళతో కాపడం పెడితే కఫం నిరాహరణ అవుతుంది అంటే ఏంటి అంటే మన అర్థమయ్యే భాష చెప్పాలంటే ఈ బ్రాంక్ బ్రాంకై అట్రీ అంతా డైలేట్ అవుతుంది మీకు ఆయాసం తగ్గుతుంది అది స్నా స్థానిక చికిత్స లోకల్గా బట్టలు తీయటి చెస్ట్ మీద వీపు మీద ఆ తర్పూర తేల రాసి వంటేషన్ పెట్టడం ఇప్పుడు ఇది ఇదిలా ఉండగా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వీలున్నంత వరకు కూడా వ్యాధి కారణాలకు దూరంగా ఉండాలి నీ తెలుసు అనుకోండి ఏదో నూనె మరిగిస్తున్నప్పుడు నాకు పడట్లేదు ఆయాసం వస్తుంటే నువ్వు ఆ నూనె మరిగించినప్పుడు దూరంగా వెళ్ళు నీ కారణం కాదు కొంతవరకు తెలిస్తే కానీ మన ప్రిజంక్షన్స్ నాకు అంటిపెండ్ తింటే పడదండి ఇవన్నీ కూడా ఒకప్పుడు అపోహల్లోనే ఉంటాను తప్పిస్తే అలా పడకపోవడాలు ఉండవు ఉండమంటే అది కరెక్ట్ కాదంట అందరూ అనేస్తుంటారు కరెక్ట్ కాదు చేపగడితేడదని కొడుతూడదని సరే ఇవన్నీ పక్కన పెట్టండి శాస్త్రపరంగా అది వ్యాధికి నిషేధమా నీ చికిత్సకి నిషేధమా మేము నిర్ణయిస్తాం ఇది పచ్చం ఇది అపచ్చం అనేటువంటిది అది పక్కన పెట్టండి ఇప్పుడు చాలామందిని అడిగే ప్రశ్న ఏంటంటే ఈ చేప మందు ఇస్తుంటారు కదండి దానివల్ల తగ్గిపోతుంది కదా అంట అంటే ఇది చేపమందు వల్ల తగ్గిపోతుంది అనేటువంటిది ఆయుర్వేదంలో అయితే అక్కడ లేదు చేపకి తమక శ్వాసకి అక్కడ లింకు చెప్పలేదు తగ్గిపోవడానికి అంతకన్నా లింకు చెప్పలేదు ఇది యాప్య వ్యాధికి అని చెప్పాడు అయితే ఇందాక చెప్పిన కారణాల్లో సైకోజెనిక్ ఫ్యాక్టర్ ఉంది నీకు నమ్మకం ఉంది నీకు అసలు కారణాల్లో నిజంగా ఇబ్బందికరమైనటువంటి కారణాలు లేకుండా సైకలాజికల్ దాని వల్లే నీకు వస్తుంది అనుకోండి నీ చేపే కాదు నీకు చిన్న విభూతిచ్చినా తగ్గుతుంది నువ్వు నమ్మకంతో వెళుతున్నావు నీ కారణం నిజంగా మంచి పవర్ఫుల్ కారణం కాదు పవర్ఫుల్ కారణం కాదు ఎందుకంటే చేప మందు వాడినటువంటి వాళ్ళు ఎంతోమంది నా దగ్గరికి వచ్చారు తగ్గింది వాళ్ళు టూ ఉన్నారు ఏ లేదండి కొంత తగ్గినట్టు తగ్గి మళ్ళీ వస్తుందన్న వాళ్ళు ఉన్నారు అలాంటప్పుడు ఆ చేపమందుల్ని వాటిలో ఏమిటి మనం ఎంకరేజ్ చేయగలం ఒక్క డోస్ ఇస్తే ఏమిటి ఏమిటి చేస్తుంది మళ్ళీ రాకుండా ఉండగనేటువంటిది ఆ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎవరు కూడా ఏం ప్రూఫ్ లేదు అది ట్రాడిషనల్గా ఎవరో చేస్తున్నారు దాన్ని మనం ఎంకరేజ్ చేయాలా లేదా అంటే అది ప్రజల్లో ప్రచారంలోకి వెళ్ళిపోయింది చాలామంది వస్తున్నారు అలాంటిప్పుడు సోషియలాజికల్ ప్రాబ్లం అవుతుంది అది గవర్నమెంట్ వాళ్ళు దానికి బోల్ సెక్యూరిటీ తన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకపోతే అది నిషే అయితే దాన్ని మనం ఒక రకమైన ప్రాబ్లం ఉంటుంది కానీ వాళ్ళు చేస్తారు కానీ మెడికల్గా తగ్గుతుందా లేదా అంటే అది ఇచ్చేటువంటి ప్రొసీజర్లో చాలా ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంది చాలా ఇరిటేషన్స్ రావడానికి అవకాశం ఉంది డేంజరస్ అలా బలవంతంగా చేపలు లోపల పెట్టడం అనేటువంటివి అన్హైజినిక్ ఇవన్నీ మెడికల్గా ఉన్నాయి తగ్గడం అనేటువంటిది ఆయుర్వేదం మందు కాదు తర్వాత అయితే మరి మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనూ ఏది కూడా అన్సైంటిఫిక్గా వెళ్ళకూడదు అని చెప్పి ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి ఫండమెంటల్ రైట్సే కాకుండా దాంట్లో ఏమంటాడు మ్యాజిక్ రెమెడీసు ఎలాగో మనకి ప్రాబ్లమే అది ఏం పని చేసినా సైంటిఫిక్ ఫెరగర్ ఉండాలి అంటాడు మరి అలాంటప్పుడు అందుకే చూడండి ఒకప్పుడు మందు అన్నాడు నువ్వు మందు అని అన్నావు అంటే వెంబడి ఎవడైనా క్వశ్చన్ చేయొచ్చు ఏం మందండి ఇది ఆయుర్వేదం మందా హోమియో మందా ఇది ఎల్లోపతి మందా మనకు తెలిసినవి సాధారణంగా అంటే అలానా మందు అయితే నీ ఆ సిస్టంలో క్వాలిఫికేషన్ ఉందా ఎవరిని అన్క్వాలిఫైడ్ నువ్వు మందుని ఎలా అంటావు నువ్వు మందు ఎలా ఇస్తావు ఆ ప్రాబ్లం లీగల్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఎవరో కొంతమంది లాయర్లు వాళ్ళకి అడ్వైజ్ చేస్తారు నువ్వు మందు అనవద్దు ప్రసాదం అని మార్చు ఎందుకు మందంటే నువ్వు చేయకూడదు అది బికాజ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఆయన డాక్టర్ ఈ రోజుల్లో ఇంటర్మీడియట్ తర్వాత ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంబీబీఎస్ లాగే బిఏఎంఎస్ డిగ్రీ ఉంది మూడేళ్ళు ఎండి ఉంది మళ్ళీ రెండేళ్ళు సూపర్ స్పెషాలిటీ పీహెచ్డీ ఉంది ఎక్కడైనా నువ్వు మినిమం క్వాలిఫికేషన్ లేకపోతే మనం సీసీఐఎం ఇప్పుడైతే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ వాళ్ళు నీకు ఎప్రూవర్ ఇవ్వరు ఇప్పుడు ఇది ఇండియన్ కమిషన్స్ కింద మారింది అనుకోండి సో వాట్ ఎవర్ ఇట్ బి ప్రతి సిస్టమ్కు ఒక్కొక్క కౌన్సిల్స్ ఉంటాయి కాబట్టి ఇవ్వలేవు ప్రసాదం అన్నారనుకోండి ప్రసాదం అంటే మరి దాన్ని ఎవరు అడ్డలేరు కదా ఎక్కడైనా ప్రసాదం అనేది పరడాది నాకు దేవుడి మీద రమ్మకూడదు ప్రసాదం నాకు ఎవరో ఆ వ్యక్తి మీద రమ్మకూడదు నేను తీసుకుంటాను తీసుకో తీసుకోవద్ద అనడానికి లా లేదు ప్రసాదం ఇవ్వద్దు చట్టం లేదు కాబట్టి ఆ విధంగా నడిపించుకుని వెళుతున్నారు అయితే ఇది దీనికి కాబట్టి మీరు పెద్ద పెర్మిషన్ ఇస్తున్నారు అదే క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేస్తానంటే క్యాన్సర్కి ప్రసాదం ఇస్తానంటే గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుందా అది ఇది మనం ఈ డిబేట్లోకి వెళ్ళొద్దు అది సాంప్రదాయంగా ఎక్కడి నుంచో వస్తుంది ప్రజల్లోకి వ్యాపించేసింది వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు ప్రజలు పెడుతున్నారు ఇంకా అప్పుడు గవర్నమెంట్కి ఒకటే సరణ్యం ఫెసిలిటీస్ క్రియేట్ చేయి అది రవాణా సౌకర్యం అంటావా ఆహార సౌకర్యం అంటావా తర్వాత ఏదో భద్రత ఏర్పాటు చేయాల ప్రాబ్లం లేకుండా అందువల్ల నడుస్తూనే తప్పిస్తే ఇది ఆయుర్వేద వైద్యం మాత్రం కాదు యాజ్ అన్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఈ మందుల వల్ల తగ్గిపోతుంది అనేటువంటిది నేనైతే ఎంకరేజ్ చెయ్యను ఇది బ్రాహ్లాస్మాకి మనం చేయవలసింది బ్రాహ్లాస్థమాలో కూడా స్టేటస్ ఆస్టమేటికస్ అని ఈ కంటిన్యూస్గా తగ్గకుండా ఇలాగ ఊపిరి తీసుకోలేక చనిపోయే పరిస్థితులు వస్తే అప్పుడు నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆక్సిజన్ అడ్మినిస్ట్రేషన్ చేసి అప్పుడు ఎమర్జెంట్ మేనేజ్మెంట్ అంతా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆయుర్వేదం లిమిటేషన్స్ ఏంటి ఎల్లోపత్రిక నెసెసిటీ అంతా ఈ కాన్సెప్ట్స్ ఆయుర్వేదంలో ఉన్నాయి అని చెప్పడానికి ఇది వ్యాధి నమస్కారం రోజు మూడు అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి